ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 4లోని జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ సంబంధించి సిలబస్లోని పూర్తి సమాచారం తెలుగులో తెలుసుకుందాం. పేపర్ 1లో 12 అంశాలు ఉంటాయి, అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి వచ్చి జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు, రెండొచ్చి వర్తమాన అంశాలు, అందులో అంతర్జాతీయ జాతీయ ప్రాంతీయ అంశాలు, ఈ రెండొచ్చి కరెంట్ అఫైర్స్, థర్డొచ్చి జనరల్ సైన్స్, దానిలో రోజువారి జీవితంలో అనువర్తనాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నాలుగో టాపిక్ వచ్చి మోడర్న్ ఇండియన్ హిస్టరీ, అంటే భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో భారతదేశ సామాజిక ఆర్థిక రాజకీయ చరిత్ర మరియు ఏపీ హిస్టరీ గురించి పూర్తిగా చదవాల్సి వస్తుంది. ఐదో టాపిక్ వచ్చి భారతీయ రాజకీయ వ్యవస్థ మరియు పాలన, అందులో రాజ్యాంగ సమస్యలు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు, ఈ గవర్నెన్స్ ఉంటుంది, అందులో ఏపీకి సంబంధించిన చట్టాలు సవరణలు ఏమైనా చేస్తుంటే చూసుకోవాలి. ఆరో టాపిక్ వచ్చి ఇండియన్ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఉంటుంది. ఏడో టాపిక్ వచ్చి ఏపీ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ ఉంటుంది. ఇక ఎనిమిదో టాపిక్ వచ్చి విపత్తు నిర్వహణ, అందులో విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ, ఉపశమన చర్యలు, రిమోట్ సెన్సింగ్, జీపీఎస్ సహాయంతో విపత్తు అంచనా. తొమ్మిదో టాపిక్ వచ్చి సుస్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ. పదో టాపిక్ వచ్చి లాజికల్ రీజనింగ్, అనలైటికల్ ఎబిలిటీ. పదకొండో టాపిక్ డేటా అనాలిసిస్, దాంట్లో టాబ్యులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రీప్రజెంటేషన్ ఆఫ్ డేటా, బేసిక్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఇంకా 12వ టాపిక్ వచ్చి ఆంధ్రప్రదేశ్ విభజన, అనంతర పరిస్థితులు, సమస్యలు, అందులో పరిపాలన సంబంధం, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయపరంగా సమస్యలు. ఇక పార్ట్ 2లో వచ్చి జనరల్ తెలుగు, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్లో వచ్చి కాంప్రహెన్షన్, యూసేజ్ అండ్ ఈడియమ్స్, వెకాబులరీ అండ్ పంక్చుయేషన్స్, లాజికల్ రీఅరేంజ్మెంట్ అండ్ సెంటెన్సెస్, గ్రామర్ పార్ట్ ఉంటుంది. తెలుగులోకి వచ్చేసి సమానార్థాలు, పదజాలం, వ్యాకరణం, తెలుగు టు ఇంగ్లీష్ అర్థాలు, ఇంగ్లీష్ టు తెలుగు అర్థాలు, జాతీయాలు, వాడుక మాటలు ఉంటాయి.